హాయ్ అండి, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కవిత, కేతిరెడ్డి బ్లాగ్స్. ఈరోజు మన దగ్గరికి ఒక కొత్త గెస్ట్ వచ్చారండి, కొత్త రోటి పచ్చడి చేయడానికి. తను పేరు సింధు అండి. హలి, తను స్టేట్ లీడర్ ఏబీవీపీ. తను ఏం చేస్తుందో ఒకసారి చూద్దామండి తన నోటి నుంచే. హాయ్, హలో, అందరికీ నమస్తే. నేను ఈరోజు చేసే డిష్ వచ్చేసి జామకాయ పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ జామకాయ, పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి, వెండు పచ్చిమిర్చి, అల్లం, చింతపండు, కరివేపాకు, ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. టూ మినిట్స్ దాన్ని అలా ఆయిల్లో వెయిట్ చేస్తూ కొద్దిసేపు క్యాప్ పెట్టేసుకుందాం. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దామండి. పచ్చిమిర్చి మంచిగా అయినాయండి. తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ జామకాయలు. ఇవి టోటల్గా బాయిల్ అవ్వాల్సిన అవసరం అనే ఏం లేదు. లైట్ లిటిల్ బిట్గా కొంచెం బాయిల్ అయితే చాలు. అంతేనా? ఈ జామకాయ వల్ల బెనిఫిట్స్ ఏంటమ్మా మెయిన్? మనకి అంటే ఇప్పుడు ఈ సమ్మర్ కదా, సమ్మర్లో మొత్తం ఇంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, దీన్ని ఫుల్గా తీసుకోలేరు. సో ఇది పచ్చల్లో వేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు కంప్లీట్గా హార్ట్ఫుల్గా తీసుకుంటారు. ఇది పచ్చడ కాబట్టి ఇంకా రైస్ కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, మనకి సమ్మర్ కూడా కదా, కొంచెం పుల్ల పుల్లగా కొంచెం మట్ల కూడా బాగుంటుంది. నెక్స్ట్ అండ్ కొంచెం అల్లం. అండ్ నెక్స్ట్ చింతపండు కొంచెం చాలు. అండ్ కరివేపాకు లిటిల్ బిట్, ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనం పోపు వేసుకుంటాం కాబట్టి కొంచెం చాలు. ఒక 2-3 మినిట్స్ దాన్ని స్టవ్ పైన అలా ఉంచేద్దామా? ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ సెకండ్ ఇయర్. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తారు? మా మదర్ అటెండర్ గురుకుల స్కూల్. ఓకే, మీరు ఎంతమంది? నేను సిస్టర్. సిస్టర్ను? ఓకే, అంటే ఏబీవీపీ వైపుకు ఎలా అడుగులేసావు? ఏంటి అసలు నీ జర్నీ ఏంటి? స్టడీతో పాటు ఒక స్టేట్ లీడర్ అయ్యావు అంటే మామూలు విషయం కాదు కదా అది. అసలు ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద బాధ్యత కూడా తీసుకున్నావు కదా. మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్, మా ఫాదర్ లేరు. సో మా మమ్మీకి ఏంటంటే తినని పాలిటిక్స్కి పంపించాలి, ఒక ఫ్యూ ఆఫ్ పీపుల్స్కి మా తెలియాలి అనేసి మా మమ్మీ డ్రీమ్ అనమాట. సో మా మమ్మీ ఇన్స్పిరేషన్లో తీసుకొని ఏబీవీపీ రావడం జరిగింది. ఇది ఏబీవీపీ అంటే అందరు ఏదో అనుకుంటారు కానీ చాలా నాలెడ్జ్ ఉంటుంది దాంట్లో. వాట్ ఏంటి, అసలు ఏం చేయాలి, ఎందుకు, ఇది ఏంటి అనేది చాలా నాలెడ్జ్ ఇస్తుంది. దాంతో అలా అలా అన్న వాళ్ళ సపోర్ట్స్ చాలా ఉండడం వల్ల ఒక స్టేజ్ అనేసి వచ్చిన. థ్యాంక్ యూ. నువ్వు కూడా ఫ్యూచర్ మీ మమ్మీ నువ్వు ఏం కావాలనుకుంటున్నారో అది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం వేయాలరా? కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పసుపు. పసుపు కూడా తగినంత. ఈ ఇప్పుడు ఈ చల్లార పెట్టుకున్న ఈ ఫుడ్ అంతా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంతమంది ఎల్లిపాయ అనేది వేసుకుంటా. నేను ఇందాక నుంచి నిన్ను అదే అడుగుదాం అనుకుంటున్నా, అసలు ఎల్లిపాయ లేనిది మనం ఏ పచ్చడి కూడా అసలు చెయ్యం. యా, ఎల్లిపాయ వేస్తే ఏమవుతుంది అంటే ఇది ఆల్రెడీ జామకాయ కదా, అది ఫ్లేవర్ అనేది జామకాయ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది. ఓకే, అందుకే అల్లం ముక్కలు వేస్తాం. అది ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎల్లిపాయ. సో మనం అది స్కిప్ చేసుకుందాం, అది ఫ్లేవర్ని అంతా డామినేట్ చేస్తాం. ఓకే అండి, తను అందుకే ఎల్లిపాయ వేయట్లేదంట. మీకు ఇష్టం ఉంటే మీరు ఎల్లిపాయ వేసుకోండి, లేకపోతే లేదు, తనైతే వేయదంట, వాళ్ళు ఎప్పుడు కూడా వేసుకోరంట. మనం కూడా ఓకే చూద్దాం, ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి చేయనా నేను వేస్తున్నాను ఇది. నెక్స్ట్ ఏంట్రా? అది గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఓకే, నీకు ఎక్కువ ఫుడ్లో ఏవి ఇష్టం? నాన్ వెజెస్.
నాన్ వెజ్ యా మంచి మరి నాన్ వెజ్ కుక్ చేస్తే అయిపోయింది కదా. నాన్ వెజ్ అంటే కొంచెం కష్టం కదా. అంతేనా? నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర ఉంటుందండి. ఏ పికిల్ అయినా కూడా పచ్చడి పోపు మంచిగా అవ్వాలండి. పోపు బాగా అయితేనే బాగుంది. మనం ఇప్పుడు ఈ కర్రీని దీంట్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకోలేదు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చూస్తుంటేనే అసలు తెల్లగా అన్నం అది గ్రీనిష్ యెల్లోయిష్ అసలు ఎండుమిర్చి అసలు చూస్తుంటేనే బాగా నోరుతుందండి. యా సోర్ సోర్గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ప్రతి ఒక్కరు. ఓకే టేస్ట్ చేస్తున్నాను. నేనైతే చాలా బాగుందండి. చూస్తుంటే చూడండి ఎంత బాగుందో అసలు. బాగుంది సూపర్ నిజంగా అండి. చాలా టేస్ట్ ఉంది. జామకాయ అల్లం ఫ్లేవర్ కొంచెం మీకు తీతీయగా పులుపుల్లగా కారం కారంగా పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉందండి. చాలా బాగుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ కేతి రెడ్డి వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.